ముఖ్యంగా తెలంగాణకు వస్తే అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా తెలంగాణ సాధించలేకపో లేకపోవడం సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థుల బలి బలిదానాలైన అనేక ఉద్యమాలు అరవై తొమ్మిది ఉద్యమం నుంచి అనేక ఉద్యమాలు నడిచిన తెలంగాణ రాలేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రావడం జరిగింది సోనియా గాంధీ కీలకంగా సోనియా గాంధీ ప్రకటన చేయడం సోనియా గాంధీ ప్రకటించడం మూలంగానే తెలంగాణ సాధించింది అదేవిధంగా రైతులకు వచ్చే వరకు ఆ రోజు ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సమయంలో కూడా రైతులకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా బావులు దోడించింది దాని తర్వాత అధికారంలో ఉన్నటువంటి గతంలో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగా ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వడం ఉచితంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం ఉచిత కరెంట్ ఇవ్వడం కొనుగోలు కూడా పండించిన పంటను నేరుగా మార్కెట్ యార్డ్లో అమ్ముకునే సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది కానీ ఈ బీజేపీ కొత్త చట్టం ద్వారా రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్ కాకుండా దళారుల చేతులకు పోయే విధంగా కార్పొరేట్ సంస్థల చేతులకు పోయే విధంగా కేవలం బీజేపీ ప్రభుత్వం కార్పొరేటు వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇద రై రైల్వేను బీఎస్ఎల్ను ఏ విధంగా అయితే కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిందో అదే తరహాలో రైతాంగాన్ని కూడా రైతు రైతులను కూడా కార్పొరేట్ సంస్థకు అప్పజెప్పడానికి చూస్తుంది ఇది తీవ్రంగా రైతాంగం వ్యతిరేకిస్తున్నారు ఖండిస్తున్నారు